మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి ఎప్పుడెప్పుడా విడుదలవుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి సినిమా కల్కి 2898 AD రేపు విడుదల కాబోతుంది. సో ప్రజల యొక్క అంచనాలను ఏ రకంగా రీచ్ అవ్వబోతుంది, ఎందుకంటే చాలా భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా. సో అందరికీ కూడా చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. సో ప్రజల అంచనాలను ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రేక్షకుల అంచనాలని అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, మొత్తానికి చాలా క్యూరియాసిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఎందుకంటే కల్కి 2898 AD ఈ సినిమా విడుదల చేసే దానికన్నా ముందు సో అందరిలో ఆ క్యూరియాసిటీని పెంచేందుకు ఒక యాన్మిన్ కూడా విడుదల చేశారు. సో దీంతో ప్రతి ఒక్కరికి కూడా సో ఎప్పుడెప్పుడు భుజించుద్దామా అనే ఆ క్యూరియస్ అనేది పెరిగిపోయింది. ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్కి 2898 AD అంటే ఏంటి అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ మార్క్. 2898 AD అంటే మామూలుగా ఇట్ ఈస్ అబౌట్ 2898 సంవత్సరం. ఇది 2024 కదా, 2024 ఇది. అది 2898 అంటే ఇంకా 874 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అప్పటి కాలమానం ప్రకారం. మన గతంలో ఆదిత్య 369 అనేటువంటిది వచ్చింది, దాంట్లో ఒక 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళటం చూపించి ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం. అంటే దేన్ని బేస్ చేసుకొని ఈ ఈ స్టోరీని క్రియేట్ చేశారు అని అంటారు, లైక్ కల్కి అవతారం విష్ణుమూర్తి యొక్క అవతారం అంటారు. కల్కి అంటే ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం కల్కి. కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి కల్కి అనేటువంటిది ఇదిలో వచ్చింది అనేటువంటిది విష్ణుమూర్తి అవతారంగా అని చెప్తారు తప్ప దానికి ఏమిటి అనేటువంటిది ఇదే విధంగా చెప్పాలంటే సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద ఫిలిం చిన్న చిన్న పీలర్స్ వదులుతారు తప్ప దే విల్ నాట్ రివీల్ ద ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ద ఫిలిం. వీ కాంట్ ఈవెన్ సే వెదర్ ఇట్ ఈస్ ఏ మైథలాజికల్ ఫిలిమా, సోషియో ఫాంటసీయా, సైన్స్ ఫిక్షన్ అనేటువంటిది మనం ఇప్పటికీ చెప్పలేము. అంటే అన్ని అంశాలు ఉన్నాయి. మూడు కాలాలకు సంబంధించినటువంటి ఒక టైం పీరియడ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అనేటువంటిది మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఆ ఇదిలోనే సగటు ప్రేక్షకుడు యొక్క మస్తిష్కం అనేది మరిగిపోతుంది. ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ఏ జోనర్ ఆఫ్ ఫిలిం ఇది, ఎందుకంటే జోనర్ అనేటువంటి పర్టికులర్ జోనర్గా మనం ప్రస్తుతం చెప్పలేని పరిస్థితిగా ఉంది అది. ఆ క్యారెక్టర్స్ అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అశ్వత్థామ అంటే భారతంలో మహాభారతానికి సంబంధించినటువంటి క్యారెక్టర్. ఆ కాలానికి సంబంధించిన కథ, ప్రజెంట్ కాలానికి సంబంధించిందా, ఫ్యూచర్కి సంబంధించిందా, అయితే మూడు కాలాలకు సంబంధించినటువంటి ఒక ఒక మొత్తానికి ఒక గొప్ప థ్రిల్లర్గా రాబోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. మనకు త్రిబులార్ వస్తున్నప్పుడు ఒక సెన్సేషన్, బాహుబలి టూ వస్తున్నప్పుడు ఒక పెద్ద వరల్డ్ వైడ్ సెన్సేషను. ఆ విధంగా ఒక బిగ్ క్యాన్వాస్తో వస్తున్నటువంటి సినిమాలు, KGF 2 అన్నప్పుడు విపరీతమైనటువంటి బజ్ క్రియేషన్ తోటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నటువంటి సినిమాల్లో దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఫిలింగా మనం చెప్పుకోవచ్చు. సో ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. సో బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్లోనే అంత ప్రశంసలు అందుకున్నటువంటి సినిమా లేకపోవచ్చు. సలార్ కూడా ఒక మాక్సిమం రేంజ్లోనే ఆడింది, కలెక్షన్స్ పరంగా బాగున్నప్పటికీ కూడా స్టోరీ పరంగా మాక్సిమం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఆ క్రేజ్ అనేది ఉంది. సో ఎంతవరకు ప్రేక్షకుల అంచనాలని అందుకోవచ్చు ఈ మూవీ అంటారు? అంటే ఇప్పుడు ఈ సినిమాకి యాడెడ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రశాంత్ నీళ్లు తన ఇదితోటి సలార్ సినిమా అనేటువంటిది ఒక రేంజ్ దీనికి వెళ్ళింది. దీంట్లో యాడెడ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. నాగశ్విన్ ఏ ప్రామిసింగ్ డైరెక్టర్, వైజయంతి మూవీస్ వండర్ఫుల్ బ్యానర్, అన్నింటికి మించి ప్రభాస్ ద డార్లింగ్ ఆఫ్ ద ఇండియన్ ఫ్యాన్స్, ప్యాన్ ఇండియా ఒక ఒక రీజనల్ స్టార్, ఒక ప్యాన్ ఇండియా స్టార్గా ఎదగటం అనేటువంటిది ప్రభాస్తోనే స్టార్ట్ అయింది. ప్రభాస్ అనేది ఒక మెయిన్ పాయింట్. సరే అమితాబ్ బచ్చన్ ద గ్రేట్, సరే ఇండియన్ సినిమాకి ఒక ఐకానిక్ పర్సనాలిటీ, వీటికి తోడ నాగాశ్విన్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, బ్యానర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఇవన్నీ పుట్ టుగెదర్. అలాగే దీపికా పడుకునే కమల్ హాసన్, ఈస్ ఆర్ ఆల్ ద పెద్ద ఆర్ వెరీ రేర్ కాంబినేషన్. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు అనుకోవచ్చు మనం. ఇప్పుడు టాలీవుడ్ నుంచి తీసుకున్నట్టు టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, తర్వాత కమల్ హాసన్ ఫ్రమ్ తమిళనాడు, కాలీవుడ్ నుంచి శోభన ఫ్రమ్ మలయాళం, దీపికా పడుకునే ఆర్ ఇండియా సూపర్ స్టార్ ఫ్రమ్ కర్ణాటక, బేస్డ్ ఫ్రమ్ కర్ణాటక. ఈ విధంగా ఆల్ లాంగ్వేజ్కి ఆల్ ఏరియాస్కి సంబంధించినటువంటి టాప్ నుంచి స్టార్స్ అందరూ నటించారు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి అలా అన్ని, ఇది ప్యాన్ ఇండియా కూడా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ ఫిలిం బీయింగ్ మేడ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ హాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్తో తీసినటువంటి ఒక ఇండియన్ ఫిలిం. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేటువంటి న్యాచురల్గా ఉంటాయి కదా.
వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ ద్వారా ద బజ్ ఈజ్ క్రియేటెడ్ వెరీ బిగ్ వే. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగున్నాయంటే ఓపెనింగ్స్ జరిగిన వెంటనే ల్యాక్స్ ఆఫ్ లో టికెట్స్ అనేటువంటి ఒకరోజులో అది 15 lakh టికెట్స్ ఒకరోజులో అమ్ముడుపోవటం అనేటువంటిది, అమెరికాలో $3 million అనేటువంటిది హిట్ చేయటం అనేటువంటిది మామూలు ఇది కాదనమాట. సెట్ రికార్డ్ అనేటువంటి ఒక అంచనా ఉన్నాయి. ఫస్ట్ డే రికార్డ్స్లో వచ్చేసి 222 అబోవ్ చేసిందని అంటారు. దిస్ మే టచ్ ఆర్ దిస్ మే క్రాస్ ఆర్ వాట్ అనేటువంటి వై హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మొత్తానికి మాత్రం యుఎస్లో ఇప్పటివరకు $3 million దాటం అనేటువంటి ఒక గొప్ప రికార్డ్. సో టికెట్ ప్రైసెస్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ డేస్ కూడా పెంచారు కదా, ఎన్ని రోజుల వరకు అట్లా? అది 2 weeks మామూలుగా ఇస్తారు. ఎప్పుడైనా పెద్ద సినిమాకైనా ఆ వెసులుబాటు అనేటువంటిది 2 weeks టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాయి. అది ఇలాంటి ఎక్సెప్షనల్ సినిమాస్. ఇప్పుడు దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు ఎటువంటి దాటి సహేతుకంగా కనుక మనం ఆలోచించినట్లయితే, ఒకప్పుడు మరి ఇంతకంటే గొప్ప గొప్ప సినిమాలు రాలేదు. ఆ రోజుల్లో లవకసులు వచ్చినా, దేవదాసులు వచ్చినా, ప్రేమాభిషేకాలు, ప్రేమనగర్లు, బొబ్బిలి పులి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు, అంతకంటే గొప్ప నటులు యాక్ట్ చేసినటువంటి సినిమాలు వచ్చినాయి. కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులకి ఈ రోజున పరిస్థితులకు తేడా ఉంది. సినిమా అనేటువంటిది ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. కొన్ని 1000-3000 థియేటర్ల పైన స్క్రీన్స్లో ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఎక్స్ప్లాయిటేషన్ స్ట్రాటజీస్ మారిపోయినాయి కాబట్టి సినిమా అనేటువంటి దానికి లాంగ్ రన్ లేదు. ఉన్న షార్ట్ రన్లోనే సినిమా అనేటువంటిది నిలబడాలి. ఫస్ట్ 1 week or 2 weeks అందుకనే టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వండి. సినిమా బయటికి వెళ్ళిపోతుంది, సినిమా హిట్ ఆకి వచ్చిందా పైరవి వెళ్ళిపోతుంది. కాబట్టి సినిమాని కాపాడుకునేటువంటి మార్గాల్లో వన్ ఆఫ్ దిస్ ఈజ్ ఈ టికెట్ రేట్లు పెంచుకొని దాన్ని ఆ పెట్టిన పెట్టుబడికి ఒక రిటర్న్స్ తెచ్చుకునే మార్గంగా నిర్మాతలు అవగుతున్నారు తప్ప, దీనికి పోయి బయట నిర్మాతల దోపిడీ అని హీరోలకి అభిమానులకి దోచుకుంటున్నారని, అభిమానుల అభిమానాన్ని సొమ్ము చేసుకుంటారని పిచ్చి పిచ్చి వాగులన్నీ వాగుతున్నారు కొంతమంది ఇదిళ్ళు. దీనికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్స్లో ఒక సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా అనేటువంటి దానికి రిటర్న్స్ రావడానికి ఉంటుంది. మీకు ఇష్టమైన చూస్తాడు కదా. ఒకవేళ సినిమా బాగాలేదని నెగిటివ్ టాక్ వచ్చింది అనుకో, దాని నెక్స్ట్ డే నువ్వు కొనమని ఎవడ కొంటావు కదా, అంత టికెట్ పెట్టి థియేటర్లు ఖాళీ గీగలు తోలుకుంటాయిగా. సినిమా డ్యూరేషన్ సార్ జనరల్లీ మనకి 2.5 hours మనం థియేటర్లో కూర్చొని చూడడం అంటే చాలా ఎక్కువ అని అనుకుంటాము, బట్ ఈ సినిమా వచ్చేసి మనకి 3 hours డ్యూరేషన్ ఉంది. ఈ ఇంత రేంజ్లో వచ్చినప్పుడు కంటెంట్లో వెయిట్ ఉన్నప్పుడు 3 hours కాదు, 4 hours కూడా సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. మేకింగ్ వెయిట్, ముఖ్యంగా మేకింగ్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వైజయంతి మూవీస్ సచి సీనియర్ రేపటితో వచ్చే సంవత్సరంతో 50 సంవత్సరాలు చిత్ర నిర్మాణ రంగంలో 50 సంవత్సరాలు తీసినటువంటి సినిమా బ్యానర్గా ప్రసిద్ధి పొందినటువంటి జానర్ ద గ్రేట్ విశ్వవిఖ్యాత రామారావు గారితోటి స్టార్ట్ అయినటువంటి ఎదురులేని మనిషి సినిమాతో స్టార్ట్ అయినటువంటి బ్యానర్. అదే ఎన్ని విజయవంతమైన సినిమాలు ఇచ్చారో మనకందరికి తెలుసు. అట్ట బ్యానర్ వాల్యూ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంద్రా లాంటి ఒక సూపర్ డూపర్ సినిమా మనం చూసాం ఆ బ్యానర్ నుంచి. అది కాశీ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి సినిమా. దిస్ ఈజ్ ఆల్సో కాశీ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి సినిమా. కాశీ అనేటువంటిది మనకి ఎంత సెంటిమెంటల్ ప్లేస్, ఆస్పీసియస్ ప్లేస్ అని అందరికీ తెలుసు. అంటే కంటెంట్ వైజ్గానే కాకుండా ద సబ్జెక్ట్ జనరేట్స్ ఫ్రమ్ దట్ ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కంటెంట్, ఒక మైథలాజికల్ కంటెంట్ ఉన్నటువంటి ఇది అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్. ఏదేమైనా మొత్తానికి భారీ బడ్జెట్ తోటి భారీ అంచనాలతో వస్తున్నటువంటి ఈ కల్కి 2887 సక్సెస్ కావాలి. ప్రభాస్కి ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ మనస్ఫూర్తి. అంటే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఎప్పుడైతే వరల్డ్ రినౌండ్ స్టార్ అయిపోయాడు, బికమ్ ఏ పాన్ వరల్డ్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు, తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఇదిగ లేకపోయినా సలార్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఫెచ్డ్. కానీ ఇప్పుడు ఈ సినిమా అనేటువంటిది మాత్రం మళ్ళీ తనకు వచ్చినటువంటి స్టార్ డమ్ని, తనకు ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ని ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ హిమ్ ఇన్ హైట్స్ అనేటువంటిది మాత్రం ఆ అంచనాలు ఉన్నాయి. వైజయంతి బ్యానర్కి, ముఖ్యంగా నాగశ్విన్ సో సెన్సిబుల్ డైరెక్టర్, తీసిన 2 సినిమాలు ఇంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, ఈ 2 సినిమాలు తప్ప ఆయన ఎక్కువ సినిమాలు చేసింది లేదు. బట్ ఏ గ్రేట్ థింకర్ ఉన్నటువంటి, ఎందుకంటే డైరెక్టర్స్లో సెన్సిబిలిటీస్, ఒక సెన్సిబుల్ డైరెక్టర్ కమర్షియల్ సినిమా తీసి అనేటువంటి దానికి దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాం. సో విత్ ఆల్ దీస్ ప్లస్ పాయింట్స్ వీ విష్ కల్కి 2898 AD అనేటువంటిది మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.